Namaste. Welcome back to our channel. హాయ్ అండి, టుడే ఈ వ్లాగ్ ఏంటంటే మేము అగ్రోమెక్ వెళ్ళామండి. అగ్రోమెక్ అన్న వెంటనే అందరికీ సనత్ నగర్ స్ట్రైక్ అవుతుంది కదా, సనత్ నగర్లో ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. అలాగే మేము ఈరోజు మంజీరా మెజిస్టిక్ మాల్కు వెళ్ళామండి, అందులో కూడా అగ్రోమెక్ ఉందండి. ఇది జేఎన్టీయూ వెళ్ళేవారు ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ డౌన్లోనే ఉంటుందండి. ఫోరం మాల్ నుండి వచ్చేవారు యూటర్న్ తీసుకొని రావాలండి. అందులో ఏమేమి నేను వీడియో తీశానండి, ఎవరికైనా ఒక ఐడియా వస్తుంది కదా, అవి స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏం తీసుకున్నానో లాస్ట్లో యాడ్ చేశానండి, చూసారా? అవన్నీ కాస్ట్ డిస్ప్లేలో చూపిస్తున్నానండి. ఇది ధూపం వేసుకుంటారు కదండి స్వామివారికి, అదండి. అగ్రోమెక్లో బ్రాస్ కాపరు చాలా బాగుంటాయండి, స్టీల్ కూడా. చూసారా, అది స్మాల్ బిందె అండి, అది బ్రాస్దేనండి. అది అమ్మవారి ముందు అన్నపూర్ణ మాత ముందు రైస్ పెట్టుకోవడానికి వాటర్ పోసి అలా ఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇవి దీపాలండి, 79 రూపీస్ ఈచ్ వన్ కాస్ట్. ఇది ఏకవత్తి హారతి ఇస్తారు కదండి, అవి డిస్ప్లేలో కాస్ట్ కూడా నేను చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి, ఒక ఐడియా వస్తుందండి, ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటాయండి. అవుట్ సైడ్ కాస్ట్కి అగ్రోమెక్లో కాస్ట్కి చాలా వేరియేషన్ ఉంటుంది. మంజీరా మెజిస్టిక్ మాల్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి, బాగుంది. ఇంకా సనత్ నగర్లో చాలా పెద్దదండి, అక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. ఇవి చాలా బాగుంటాయండి, ఇక్కడ ఏమైనా తీసుకోవాలంటే దేవుడికి ఇక్కడ చాలా బాగుంటాయి. బ్రాస్ కూడా చాలా బాగుంటుందండి, ఇక్కడే తీసుకుంటాను నేను. మేము బిఫోర్ చెన్నైలో ఉండేవాళ్ళం, అక్కడ సర్వనా స్టోర్లో తీసుకునేదాన్నండి. చాలా బాగుంటుంది అక్కడ కూడా. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అగ్రోమెక్లోనే తీసుకుంటామండి. మా సిస్టర్ వాళ్ళు ఫ్యామిలీ పెట్టినప్పుడు మొత్తం అక్కడే తీసుకున్నారండి, చాలా బాగుంది స్టీలు. చూసారా, తాబేలు ప్లేట్ కింద చాలా వెయిట్ ఉందండి. ఇవి ఫ్లవర్స్ వేసుకుంటాం కదా, అది చాలా బాగుంటుందండి అక్కడ స్టీల్. ఈ మధ్య అయితే ప్లేట్స్ తీసుకున్నావు, కొంచెం క్రాక్స్ వచ్చాయి అంతే, కానీ స్టీల్ చాలా బాగుంటుందండి, గేజ్ బాగుంటుంది. ఇక్కడ వెయిట్ కాస్ట్ వేస్తారండి, ప్లేట్ చూసారా, కుంకుమ పసుపు వేసుకుంటాం. కాస్ట్ అంత ఉంది అంటే దానికి తగ్గ వెయిట్ కూడా ఉందండి, చాలా వెయిట్ అనిపిస్తున్నాయి అవి ప్లేట్స్. ఏ సైజెస్ ప్లేట్స్ కావాలన్నా చాలా తాంబూలం అలాంటివి బిందెలు చాలా బాగున్నాయండి. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయండి, అవి కాస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి పూజకు అవసరమైనవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. హోమ్ నీడ్స్ స్టీల్ కూడా చాలా బాగున్నాయి, ఇవన్నీ డెకరేషన్కి పెట్టుకుంటారు కదండి. ఫ్లవర్స్ అవి స్మాల్ సైజ్ ప్లేట్స్ నుండి అన్నీ ఉన్నాయండి. చూసారా, ఇది బ్రాస్ తేను వాటర్ వేసుకుంటాం కదా, 685 రూపీస్, చాలా వెయిట్ ఉన్నాయండి అవి. చిన్న చిన్న స్మాల్వి అన్నీ ఉన్నాయండి. ఇవి పన్నీర్ వేస్తారు కదా, అదండి స్వామివారి దగ్గర పెడతాం కదా, అది ప్లేట్ చూసారా, 165 రూపీస్. అంత కాస్ట్ అనిపిస్తుంది, అంత వెయిట్ ఉందండి, అది వెయిట్ని బట్టి కాస్ట్ ఉంది. అక్కడ అన్ని సైజెస్ ఉన్నాయండి, మనం వేరే షాప్కి వెళ్ళి అక్కడ దొరకలేదు అనుకోవడం కంటే ఏమన్నా తీసుకోవాలి, ఒక కలెక్షన్ లాగా తీసుకోవాలి అంటే ఒకసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చండి, చాలా బాగున్నాయి. చూసారా, స్మాల్ గాడ్ స్టాచ్యూస్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి ప్లేట్స్ అన్ని సైజెస్ ఉన్నాయండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న వెయిట్ ఉన్నాయి. కాపర్ చూసారా, ప్లేట్ ఇది 55 రూపీస్. ప్రసాదం పెట్టుకుంటాం కదండి, నివేదన, అదండి. ఇది కొంచెం వెయిట్ అంత వెయిట్ ఏం లేదు, లైట్గానే ఉంది, బాగుంది లుక్ వైజ్, చాలా బాగుందండి. చూసారు, ఈ దీపాలు చాలా బాగున్నాయి, చాలా వెయిట్ ఉన్నాయండి. కాస్ట్ 3300 రూపీస్ ఉన్నాయండి, చాలా వెయిట్ ఉన్నాయి అయితే అవి. చూసారు, ఇవి ధూమ్ స్టిక్స్ పెట్టుకుంటాం కదండి, అది బ్రాస్ అండి. ఇది అన్నీ చాలా బాగున్నాయండి కలెక్షన్. స్వస్తిక్ మోడల్ పెట్టుకుంటాం కదా మనం, ద్వారాల దగ్గర అన్నీ అవి కూడా ఉన్నాయండి. దీపాలు చూసారా, చాలా వెయిట్ ఉంది ఇది. ఈ దీపాలు చూసారండి, ఈ దీపం చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కదా, చాలా బిగ్ అండి. అఖండ దీపం పెట్టుకుంటాం కదా, అది 480 రూపీస్. అంత ఎక్కువ ఆయిల్ పడుతుంది, దీపం ఫుల్ నైట్ ఉంటుందండి. చూసారా, ఇది లోపల దీపం పెట్టుకోవచ్చండి, బాగా అవి బాగా లైటింగ్ బాగా వస్తుంది అందులో దీపం పెట్టుకుంటే, చాలా బాగున్నాయండి.
చూసారా శంకు, తాబేల మీద శంకు ఉంటుంది కదా అలాగా, 580 రూపీస్ అండి ప్లేటు. వెయిట్ ఉందండి, అలాగే ఆ కాస్ట్ అంత ఎంత ఉందో దానికి తగిన వెయిట్ కూడా ఉందండి. చాలా వెయిట్ ఉన్నాయి అవి ప్లేట్స్. ఎప్పుడైనా తీసుకునే స్ట్రాంగ్గా తీసుకున్నామనుకోండి లైఫ్ వస్తాయండి. ఎలిఫెంట్స్ చూసారా, 430 రూపీస్ ఈచ్ వన్ కాస్ట్ అండి. అది చూసారండి, ఇది సూర్యభగవాన్ ఉంటారు కదా అవి, పెట్టుకోవచ్చు ద్వారం దగ్గర పెట్టుకోవడానికి. చాలా బాగున్నాయండి డిఫరెంట్గా. చూసారండి, ఇవన్నీ ద్వారం దగ్గర పెట్టుకుంటారు కదా అవి, ఇది గోల్డ్ బాక్స్, గోల్డ్ స్టోర్ చేసుకుంటారు కదా అలాంటి బాక్స్ అండి. 665 రూపీస్. ఇవన్నీ స్వామివారి ఆసనాలండి, స్మాల్ సైజు నుండి బిగ్ సైజ్ వరకు అన్నీ ఉన్నాయండి. అక్కడ గణేష్ చతుర్థి వస్తుంది కదా, కలెక్షన్ ఎక్కువ వచ్చినట్లాగుంది. స్వామివారికి పెట్టే ఆసనాలు ఇవి, పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయి కదండి. లుక్ వైజ్ పీటర్లు ఉన్నాయి కదా, అవి కూడా కూర్చోవడానికి 510 రూపీస్ అండి. ఇది అన్ని సైజెస్ ఉన్నాయండి. బిందెలు చూసారా, చాలా బాగున్నాయి బిందెలు, 899 రూపీస్. కాపరు బ్రాస్ అన్నీ ఉన్నాయండి ఇందులో. స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి, గాడ్ స్టాచ్యూస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా ఒకసారి విజిట్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయండి. చూసారండి, చెంబులు ఉన్నాయి కదా అవి, మనం వ్రతం చేసుకోవడానికి కలశం చెంబులు. అవన్నీ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. వాటర్ బాటిల్స్, కాపర్ వాటర్ బాటిల్స్ అండి ఇవి, 595 రూపీస్. చూసారు, ఇవి జర్మన్ సిల్వర్ అంటారు కదండి, అవి కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అవి 640 రూపీస్ అండి. చాలా లుక్ వైజ్ బాగున్నాయి, ఇలా డెకరేషన్కి అలా పెట్టుకుంటారు కదండి. ఇది స్మాల్ ప్లేట్, 79 రూపీస్ అండి. ఇలా గిఫ్ట్ ఇస్తారు కదండి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి, ఇలా టూ బౌల్స్, టూ స్పూన్స్ అలా ఇచ్చారండి. ఇవి స్మాల్ బౌల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ దీపాలు ఉంటాయి కదండి సెట్, ఒక పెయిర్ అలా ఉన్నాయండి సపరేట్గా. ఇవి స్మాల్ బౌల్స్ అండి, నివేదన చేయడానికి, షోగా అలా పెట్టుకోవడానికి, పసుపు కుంకుమ అలా వేసుకోవడానికి యూజ్ అవుతాయండి. 110 రూపీస్ ఉన్నాయి అవి, ఈచ్ వన్ కాస్ట్. ఇలా చైన్స్ కూడా ఉన్నాయండి, దీపాలకు ఇలా హ్యాంగ్ చేస్తారు కదా అలా యూజ్ చేయడానికి, అవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ బౌల్స్ అండి, 435 రూపీస్. ఇది చూసారండి, పసుపు కుంకుమ గంధం వేసుకుంటాం కదా, 1450 రూపీస్. ఇది చాలా బిగ్ సైజ్ వచ్చాయండి అవి, చాలా బాగుంది స్ట్రాంగ్గా. ఇవన్నీ డెకరేషన్కి పెట్టుకోవడానికండి, ఇవి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇవి చూసారండి, అన్నీ మనం కిచెన్లో యూస్ చేస్తాం కదా స్టోర్ చేసుకోవడానికి, అలాగే పూజ గదిలో మనం అష్టోత్రాలు చేసుకునేవన్నీ ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంది ఇది. చూసారా, 1350 రూపీస్ అండి. కొంచెం వేరియేషన్తో అలా ఉన్నాయండి కాస్ట్ డిఫరెంట్గా. చూసారు, ఇవి పొంగలి పాయసం ప్రిపేర్ చేసుకుంటాం కదా మనం, ఈ బౌల్ చాలా వెయిట్ ఉందండి, 210 రూపీస్. చాలా బాగుంది కూడా, నివేదన చేసుకుంటాం కదండి. అవి బిగ్ సైజు నుండి స్మాల్ వరకు ఉన్నాయండి. ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే బిగ్ సైజు, స్మాల్ సైజు ఉన్నాయి. ఇవన్నీ గ్లాస్ మోడల్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ పొంగలు ప్రిపేర్ చేసుకునేవే అండి, గృహప్రవేశాలకి అవి చేస్తారు కదా, అన్ని సైజెస్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి, 115 రూపీస్. అన్ని కలర్స్ ఉన్నాయి, లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయండి. మనం డెకరేషన్కి ఫ్లవర్ పాట్లో అలా వేసి పెట్టుకుంటాం కదా, అక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి. అన్ని కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. డెకరేషన్కి పెట్టుకుంటాం కదండి ఫ్లవర్స్ ఇవి. నెక్స్ట్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి కూడా ప్లాస్టిక్వి, డెకరేషన్కి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి లుక్ వైజ్. స్టీల్ కూడా చాలా బాగుందండి. వాటర్ బాటిల్స్ ఇవి, స్మాల్ సైజు, బిగ్ సైజు, మీడియం సైజు, అన్ని సైజెస్ ఉన్నాయండి అవైలబుల్గా అక్కడ. చాలా బాగుందండి. ఇక్కడ కూడా కలెక్షన్ చాలా ఎక్కువగా ఉందండి. సనత్ నగర్ వెళ్ళాను ఎక్కువ సార్లు నేను, అక్కడ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బాగున్నాయండి. చూసారా, స్మైలీ లిడ్ అలా ఇచ్చారు. ఇవన్నీ బాక్సెస్ అండి, చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అన్నీ థర్మోస్టీల్ ఉంటుంది కదా, అలాగే ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి అందులో. చాలా వేరు వేరు కంపెనీస్ కూడా ఉన్నాయి.
బాస్కెట్ చూసారా, డెకరేషన్కి అలా పెట్టుకుంటాం కదా షోగా, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ పెప్పర్ సాల్ట్ వేసుకుంటాం కదా, అవి కాఫీ మగ్స్, జ్యూస్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ హాట్ ప్యాక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, డిఫరెంట్ కంపెనీస్. హాట్ ప్యాక్స్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఒక్కొక్కటి డిస్ప్లేలో అలా పెట్టారండి. ఇక్కడ మెయిన్ ఎన్ని పీసెస్ కావాలన్నా మనకు అవైలబుల్గా ఉంటాయండి. అక్కడ అగ్రోమెక్లో మనం ఆర్డర్ ఇస్తే అన్ని ఇస్తారు మనకి. సనత్ నగర్లో చూసానండి, అక్కడ నేమ్స్ కూడా దాని మీద మనకి రాసేసి ఇస్తారు. గిఫ్ట్ చేస్తాం కదా, అలా నేమ్స్ కూడా రాసిస్తారండి. ఇవి షూ ర్యాక్స్ అండి, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇది ఫైవ్ ర్యాక్స్ ఉంటాయి కదా, అలాంటి షూ ర్యాక్. ఇది 3 ర్యాక్స్ కూడా ఉందండి అక్కడ. ఇది చాలా నీట్గా ఉంటుందండి, వాల్కే ఫిట్ అయి ఉంటుంది. కింద ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది లుక్ వైజ్ కూడా అండి. ఒక ఐడియా వస్తుంది కదా ఎవరికైనా, అందుకే చూపిస్తున్నానండి. స్టీల్ కూడా చాలా బాగుంటుందండి, ఇక్కడ గేజ్ బాగుంటుంది. చాలా వెయిట్ ఉంటాయి. బిందెలు కూడా ఉన్నాయండి, బిందెలు, ఇలా కంటైనర్, స్టీల్ కంటైనర్స్, ప్లేట్స్. కేజీ కాస్ట్ అండి, అది ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ మనకి ఇస్తారు. ప్లేట్స్ చూసారా, 430 రూపీస్ అది కేజీ కాస్టు. మేము ఈరోజు అగ్రోమెక్ వెళ్ళాం కదండి, ఏం షాపింగ్ చేశాను చూపిస్తున్నాను మీతోటి. బ్రాస్ స్టీల్ మెయిన్ చాలా బాగుంటాయండి, ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. అలా కలెక్షన్ లాగా పెట్టుకోవాలి అనుకునేవారు అక్కడికి వెళ్ళొచ్చండి. ప్లేట్స్ కానీ చాలా బాగుంటాయి అక్కడ డిఫరెంట్గా. నేను టెంపుల్లో పూజ గదిలో అవసరం అవడానికి ఇది సాంబ్రాణి కడ్డీలు పెట్టుకుంటాం కదండి, అవి వెలిగించిన తర్వాత కింద పడుతుంది కదా, అది విడిగా పూజ గదిలో పెడితే పూజ గది అంతా అయిపోతుంది కదండి, నీట్గా ఉంటుంది. ఇందులో పెట్టేసామనుకోండి, ఇది నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అందుకని తీసుకున్నానండి, చాలా బాగుంటుంది ఇది. అంటే పూజ గది ఏమీ డర్టీగా అవ్వకుండా నీట్గా ఉంటుందండి. ఏం పడదు కదా, మెయిన్ సాంబ్రాణి కడ్డీలు పెట్టినప్పుడు వెలిగించినప్పుడు అది పడుతుంది. ఇలాంటిది యూస్ చేస్తామనుకోండి అది కూడా పడకుండా ఉంటుందండి. 85 రూపీస్ అండి ఇది. బ్రాస్ కూడా అవైలబుల్గా ఉందండి అక్కడ, చాలా బాగుంది కూడా ఇది. డీప్ ఫ్రై చేసుకోవడానికి యూస్ చేస్తాం కదండి, తీసుకున్నాను నేను. న్యూగా ఫ్యామిలీస్ పెట్టేవాళ్ళు అలా అక్కడ వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. మనకు ఒక ఐడియా వస్తుంది ఏమి యూజ్ అవుతాయి మనకి, హోమ్ నీడ్స్ అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయండి. చాలా బాగుంటుంది కూడా, అలాంటి వారికి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మనం స్ట్రాంగ్ కొనుక్కున్నామనుకోండి లైఫ్ వస్తాయి, చాలా బాగుంటాయి కూడా. నెక్స్ట్ రిపీట్ చేసి కొనుక్కోకుండా ఒకేసారి స్ట్రాంగ్ తీసుకున్నామనుకోండి లైఫ్ వస్తాయండి. కప్స్ తీసుకున్నారు బాబు వాళ్ళు, కలర్ఫుల్గా ఉన్నాయండి కప్స్ తీసుకున్నారండి. 65 రూపీస్ 3 తీసుకున్నారు, 2 రెడ్ 1 యెల్లో తీసుకున్నారండి. లుక్ వైజ్ బాగుంది కదండి, కిడ్స్ తీసుకున్నారు 65 రూపీసేనండి ఈచ్ వన్. చూసారా స్వామివారికి తీసుకున్నానండి, నివేదన పెడతాం కదా, చాలా వెయిట్ ఉందండి. ఇది బౌల్ తీసుకున్నాను, బ్రాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. స్వామివారికి ఏదో ఒకటి తీసుకుంటాను నేను. ఎక్కువ చెన్నైలో ఉన్నప్పుడే తీసుకున్నానండి, నెక్స్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత అగ్రోమెక్లోనే తీసుకుంటాను ఎప్పుడైనా అవసరమైనవన్నీ. 175 రూపీస్ అండి ఇది, చాలా వెయిట్ ఉంది. ప్లేట్స్ చూసారా, టిఫిన్ ప్లేట్స్ అండి అవి. 2 ప్లేట్స్ 177 రూపీస్ పడ్డాయండి అవి. కాస్ట్ కేజీ కాస్ట్ 450 రూపీస్. వెయిట్ ఉన్నాయండి బాగా. నెక్స్ట్ స్పూన్స్ తీసుకున్నానండి, 6 స్పూన్స్ సెట్, స్మాల్ టీ స్పూన్స్. కిడ్స్కి ఈజీగా ఉంటుంది కదండి ఇవి తినడానికి. 75 రూపీస్ అండి 6 పీసెస్ సెట్. ఇవేనండి అగ్రోమెక్లో టుడే నేను షాపింగ్ చేసినవి.
సరదాగా అలా వెళ్ళాము, ఇలా షాపింగ్ చేసేసి వచ్చామండి. చాలా బాగుంది. ఎవరైనా న్యూగా ఫ్యామిలీ పెట్టే వారికి, జస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి కదండి కలెక్షన్ పెట్టుకోవాలి అనుకునే వారికి, బెస్ట్ ప్లేస్ అండి. అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. అలా చూసేసిన మనకు ఒక ఐడియా వస్తుంది కదండి ఏం తీసుకోవాలి ఏంటి అనేది. ఇదేనండి టుడే వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.